నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈరోజు అయితే నేను వీడియోలో మన దగ్గర ఓల్డ్ దుప్పట్టాస్ ఉంటాయి కదా, లైక్ దుప్పట్టాస్ అంటే మనకి డ్రెస్ మెటీరియల్ తీసుకున్నప్పుడు డ్రెస్ మెటీరియల్ రెగ్యులర్గా యూస్ చేసి చేసి అదైతే కలర్ షేడ్ అయిపోతుంది. అండ్ దాంతో వచ్చిన దుప్పట్టా అయితే మనం ఎక్కువ యూస్ చేయం అండ్ ఎక్కువ వాషెస్ చేయం కాబట్టి ఆ దుప్పట్టా అలానే ఉండిపోతుంది. సో అలాంటి దుప్పట్టాస్ని మనం ఏ విధంగా రీయూస్ చేయొచ్చు అనేవి కొన్ని ఐడియాస్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే నా దగ్గర ఒక దుప్పట్టా ఉంది, అది ఏంటి అంటే డ్రెస్ మెటీరియల్ది, రెగ్యులర్గా మనం యూస్ చేస్తాం కదా. సో అప్పట్లో ఇలాంటివి చాలా వచ్చాయి కదా, కాటన్ దుప్పట్టాస్ ఇలా లైట్గా గోల్డెన్ బార్డర్ వచ్చేసి. సో ఇలాంటి దుపట్టాస్ మనకి రెగ్యులర్గా డ్రెస్ మెటీరియల్స్ మీద ఇలాంటి దుపట్టాస్ అయితే వస్తాయి. సో ఇలాంటి దుపట్టాస్ని, ఇవి జనరల్గా ప్లెయిన్ ఉన్నాయి, ఐదర్ ప్లెయిన్ ఆర్ ప్రింటెడ్ ఏవైనా కూడా. మనం బేసిక్ థింగ్ ఏంటి అంటే ఈజీగా అందరూ చేసుకునేది ఏంటి అంటే మనం పిల్లో కవర్స్ లాగా చేసుకోవచ్చు. లైక్ మనకి నార్మల్గా పిల్లర్స్కి కవర్స్ వస్తాయి, బట్ అవి కూడా మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి అంత త్వరగా పాడైపోతాయి. సో అలాంటి వాటిని మనం, ఇలాంటి వాటిని ఈజీగా మనం చేస్తే ఒక 2 పిల్లో కవర్స్ అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇందులో. సో ఇలాంటి వాటితోటి మనం పిల్లో కవర్స్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాటన్ కాబట్టి చాలా స్మూత్గా బాగుంటుంది కూడా మనకి యూజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ యూజ్ ఏంటి అంటే దుపట్టాస్ తోటి మనం ఇవి ఇలాంటి దుపట్టాస్తో లైక్ ఇలాంటివి ఒక 1 or 2 తీసేసుకుంటే, లేదంటే ఇలాంటి అవైనా కూడా నార్మల్ విండో కర్టెన్స్ లాగా, లేదంటే మన నార్మల్ డోర్ కర్టెన్స్ లాగా కూడా మనం వేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ షెల్ఫ్స్కి కబోర్డ్స్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళైతే జస్ట్ నార్మల్గా ఇలా పైన ఇది కట్ చేసి వేసుకొని ఇలా జస్ట్ డబుల్ ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసామనుకోండి. సో ఇలా ఒక హుక్ లాగా పెట్టేసుకుంటే మనకి మొత్తం ఇలా ఒక రౌండ్ వచ్చేస్తుంది. ఇందులోంచి మనం థ్రెడ్ తీసేసుకుంటాం కదా, తీసేసుకుంటే మనకి ఇంత లెంత్లో రెడీ అయిపోతుంది మనకి కర్టెన్ అనేది. సో ఇలా మనం తీసేసుకోవచ్చు. ఇంకొంచెం డిజైన్ కర్టెన్ కావాలి అనుకుంటే మనం చూసారు కదా కింద ఇలానే ఉంచుకోవచ్చు కూడా, మనకి ఇలా కావాలి అనుకుంటే ఇలానే ఉంచుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం ఇలా కట్ చేసేసుకొని నార్మల్గా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది, లేదంటే థ్రెడ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి కదా. సో ఇదే. అండ్ నెక్స్ట్ యూజ్ ఏంటి అంటే మనం టేబుల్ కవర్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే జస్ట్ బేసిక్ దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళి ఒక టేబుల్ మీద యూస్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం దీనికి బార్డర్స్ కూడా ఇలా ఫినిషింగ్ ఉంది కదా, సో ఇలా మనం టేబుల్ కవర్స్ లాగా, ఆర్ ఎల్స్ మనం కేక్ కటింగ్ అప్పుడు కేక్ మీద మనం ఇలా వేసేసుకోవచ్చు అనమాట. టేబుల్ మీద, కేక్ టేబుల్ మీద మనం పైన కవర్ చేసేసుకోవచ్చు దీంతో. అండ్ ఇలాంటివి కాకుండా నార్మల్ ప్రింటెడ్ అయిన ఆర్ ఎల్స్ బనారస్ ఇవి, సో అలాంటివి అయితే కొంచెం హెవీ లుక్ వస్తుంది. ఇవైతే రెగ్యులర్ కాటన్ వేర్ కాబట్టి మనం డైలీ వేర్ నార్మల్ రెగ్యులర్ డైనింగ్ టేబుల్ మీదైనా, జస్ట్ సెంటర్ రౌండ్ టేబుల్ మీదైనా కూడా మనం ఇవి చేసేసుకోవచ్చు. ఆర్ఎల్ దీన్ని మనం కొంచెం ఫ్రిల్స్ టైప్లో కూడా మనం ఇంకొంచెం ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని మనం కార్నర్స్లో అటాచ్ చేసేసుకొని టేబుల్ క్లాత్ మీద వేసుకుంటే ఇంకొంచెం డిజైనర్ వేలో కనిపిస్తుంది. అండ్ ఇంకొక యూజ్ ఏంటి అంటే మనం ఈ దుపట్టాస్ని మనం ఫోటో ఫ్రేమ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ప్లెయిన్ వాల్ మీద ఇలాంటివి పెట్టేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే లైక్ ఒక బార్డర్ ఉంది కదా, సో ఇలాంటి బార్డర్ వన్ సైడ్ పెట్టేసుకొని ఈ షేప్లో మనకి ఐదర్ ఇలాంటి షేప్లో కావాలనుకుంటే స్క్వేర్లో ఆరల్స్ రెక్టాంగిల్ ఆరల్స్ లవ్ సింబల్, సో ఇలాంటి సింబల్ ఎలాంటి షేప్లో కావాలనుకుంటే అలాంటి షేప్లో తీసుకొని ఫ్యాబ్రిక్ని మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత దాని మీద మనం ఒక సెంటర్లో ఒక చిన్న ఫోటో ఆరల్స్ ర్యాండమ్గా స్మాల్ ఫోటోస్ అలా కూడా పెట్టుకోవచ్చు. సో అలా తీసుకోవచ్చు అనమాట, ఇలా ప్లెయిన్ దుపట్టాస్ ఉంటాయి. ఆరల్స్ మనకి ప్రింటెడ్ దుపట్టాస్ ఉన్నాయనుకోండి, లైక్ ఇలాంటి దుపట్టాస్ ఉన్నాయనుకోండి. సో ఇది అయితే మనకి చూసారు కదా, సో ఇది మనం జస్ట్ నార్మల్గా ఇలా కట్ చేసేసుకొని ఈ పార్ట్ ఆరల్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్న ఈ బాంధని ప్రింట్ పార్ట్, సో ఏదైనా కూడా మనం డైరెక్ట్గా ఫ్రేమ్ లాగా పెట్టేసుకోవచ్చు, ఫోటో ఫ్రేమ్ లాగా యూస్ చేసేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దుపట్టాస్ని మనం హెడ్ బ్యాండ్స్ లాగా లైక్ ఇక్కడ పెట్టుకుంటాం కదా, సో అలా కూడా మనం కొంచెం ట్రెండీ వేలో లైక్ టీషర్ట్స్ పైన వాటి మీద వేసుకోవాలి అనుకుంటే మనం అలా హెడ్ బ్యాండ్స్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఆరల్స్ చిన్నపిల్లలకైనా కూడా హెడ్ బ్యాండ్స్, బౌస్, సో అలాంటివి ఏవైనా కూడా మనం రెడీ చేయొచ్చు ఇలాంటి దుపట్టాస్తో. ఆరల్స్ మనం నార్మల్గా పిల్లో కవర్ స్టిచ్ చేసాం అనుకోండి, స్టిచ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటితో కూడా మనం హెడ్ బ్యాండ్స్ అయినా బౌ అయినా రెడీ చేసుకోవచ్చు. ఆరల్స్
చూసారు కదా. ఇప్పుడు సపోజ్ ఇదే తీసుకున్నాం అనుకోండి, ఇందులో మనం రెగ్యులర్గా తీసుకుంటే 2 pillow covers వస్తాయి, ఆరల్స్ మనం నార్మల్గా అయితే ఒక పిల్లో కవర్ తీసేసుకొని ఒక హెడ్ బ్యాండ్ అలా చేసుకోవచ్చు, ఆరల్స్ ఒక బౌ చేసుకోవచ్చు, లేదంటే ఒక నార్మల్ హెయిర్ బ్యాండ్ కూడా చేసుకోవచ్చు. హెయిర్ బ్యాండ్ కాకుండా నార్మల్గా బ్రాస్లెట్ టైప్లో కూడా థ్రెడ్స్ లాగా ఇలా వీవ్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యూజ్ వచ్చేసి ఇవే దుప్పటాస్ని మనం జాకెట్స్ లాగా, లైక్ లాంగ్ జాకెట్స్ లాగా, ఇప్పుడు ఇలా ఉందనుకోండి, దీన్ని చాలా సింపుల్గా జాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు వితౌట్ ఎనీ స్టిచింగ్ అనమాట. సో ఇలా ఉంది కదా, సో ఈ పార్ట్ అండ్ సెంటర్ పార్ట్ తీసుకోండి. సో ఇలా సెంటర్ పార్ట్ తీసుకొని ఈ 3 కలిపి స్టిచ్ వేసేసుకున్నారు అనుకోండి, లేదంటే ఒక సేఫ్టీ పిన్తో పిన్ చేసేసుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది. సో ఇలా 2 holes వచ్చాయి కదా, సో ఈ హోల్ అండ్ ఇక్కడ హోల్. సో ఇవి రెండు మనకి ఎలా అంటే మనకి ఆర్మ్స్ లాగా ఉంటాయి. లైక్ వెయిట్ ఐ షో యూ, ఐ షో యూ లైక్ దిస్. సో ఇలా వేసేసుకొని ఈ పార్ట్ని ఇలా వేసేసుకొని ఆరల్ సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే చాలా బెటర్. సో ఇప్పుడు ఇక్కడ మనం నాట్ పెట్టేసుకున్నాం కదా, సో ఇలా ఉంటుంది. దీన్ని మనం ఇలా చాలా ఈజీగా ఇలా వాడేసుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా, ఇలా వాడేసుకోవచ్చు ఇలాంటి దుప్పటాస్ అయితే, ఇవి లైక్ షిఫాన్ ఆర్ జార్జెట్ దుప్పటాస్ అయితే వీటికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ యూజ్ వచ్చేసి ఇవే దుప్పటాస్ని మనం ఏంటి అంటే స్టోల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనం బయట తీసుకుంటాం కదా సపరేట్గా స్టోల్స్ మనం కవర్ చేసుకోవడానికి, అండ్ ఈ టైంలో అయితే కరోనా టైం కాబట్టి మాస్క్ లాగా కూడా మనం ఫుల్గా కవర్ చేసేసుకొని మాస్క్ లాగా కూడా చేసేసుకోవచ్చు. అండ్ రెడీమేడ్ మాస్క్లు కూడా దొరుకుతున్నాయి కదా, సో అలాంటి మాస్క్లు కూడా మనం ఇలాంటి దుప్పటాస్తో రెడీ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇవే దుప్పటాస్తో ఏంటి అంటే మీన్స్ షార్ట్ టాప్స్ ఆరల్స్ అరౌండ్ నార్మల్గా దుప్పటా అయితే 2 meters అలా ఉంటుంది, ఇంకొంచెం లెంత్ దుప్పటా మంచి క్వాలిటీవి అలాంటివి 2.5 meters అలా బనారసి దుప్పటాస్ ఆరల్స్ ఇలాంటివి ఉన్నా కూడా మనం షార్ట్ టాప్స్ అయినా చేసుకోవచ్చు. ఆరల్స్ లెంత్ని బట్టి మనం లెంత్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఐదర్ కుర్తీ ఆరల్స్ ట్రెండింగ్ టాప్స్ క్రాప్ టాప్స్ చేసుకోవచ్చు అండ్ కుర్తీస్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం ఈ దుప్పటాస్ని చాలా విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఐడియాస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ ఐడియాస్లో మీకు ఏ ఐడియా బాగా నచ్చింది అని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.